गणनान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम्। ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आन शृण्वन् होतुभिः सेत साधनम्। श्रीमहागणाधिपतये नमो नमः। णो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामभित्रियवतु। श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః। ప్రేక్షకులకు శుభోదయం। వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః। సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం। వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః। శారదా శారదాంభోజవదనా వదనాంభుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్। శుక్రాచార్యుడు మృత సంజీవిని విద్యతో ఆయన రాక్షసును బతికించాడు అనేటువంటి కథాగమనం, అదే శుక్రుడు పరమేశ్వరుడు మింగేసిన తర్వాత ఆ మృత సంజీవిని విద్య తన దగ్గర ఎట్లాగో ఉంది కాబట్టి ఆయన ఏదో విధంగా ఆయన యొక్క మూత్రద్వారం లింగద్వారం ద్వారా బయటకు వచ్చేసాడు అని చెప్పేసి చెప్పుకోవడం, తర్వాత ఆయనకి శుక్రుడు అనేటువంటి పేరు స్థాపితమైందని చెప్పేసి చెప్పేసరికి నారద మహర్షి అడిగాడు, ఏమయ్యా అసలు ఈ మృత సంజీవిని విద్య ఇది ఎందుకు పొందాడు, పొంది దాన్ని రాక్షసుల కోసం ఎందుకు వినియోగం చేశాడు, పొందింది దేవతల దగ్గర కదా పరమేశ్వరుడి దగ్గర, మరి ఆయనకి సద్వినియోగం చేయకుండా రాక్షసులకు ఎందుకు వినియోగం చేశాడు, ఇట్లాంటి ప్రశ్నలన్నీ కూడా వరుసగా వేసుకుంటూ వస్తే ఆయన రాక్షస గురువు కాబట్టి ఇంకా రాక్షసులకి పోస్టింగ్లు ఎప్పుడూ ఒకటే ఉంటాయి కదండి, ఎప్పుడూ ఒకళ్ళు రూలింగ్లో ఉంటే ఇంకోళ్ళు అపోనెంట్లో ఉండాల్సిందే, ఇక్కడ కూడా అదే పరిస్థితి, దేవతలకి గురువుగారు ఉండిపోయాడు, ఫిక్స్ అయిపోయాడు బృహస్పతి, ఆ స్థానం ఇంకెవరికి రాదు, అందుకోసం చెప్పేసి వెంటనే శుక్రాచార్యుల వారు రాక్షసులోకి వెళ్ళిపోయాడు। సరే దాని గురించి అడిగేసరికి చాలా మంచి విశేషం చెప్పుకుంటూ వచ్చాడు, ఇక్కడ చాలా వినాశన విశేషాలు కూడా ఉంటాయండి। భక్త సులభుడు భోళాశంకరుడు త్వరగా అనుగ్రహించేటువంటి దేవుడు, ఈయనకి చాలా విశేషాలు కూడా ఉన్నాయి, అందులో భాగంగా ఈ శుక్రుడు సంబంధంగా చాలా ఎన్నో కథలు కథానికలు చక్క నడుస్తుంటాయి। భృగువంశజుడు ఈయన ఒకసారి చేసేటండి కాశీ వెళ్ళాట, కాశీ వెళ్ళి చాలా గొప్ప తపస్సు చేసేటండి పరమేశ్వరుడి గురించి, ఏమిటి ఆ తపస్సు అంటే ఒక చక్కగా ఒక లింగాన్ని దాన్ని స్థాపించారు, స్థాపించి దానికి ఎదురుకుండా ఒక చక్కటి బావిని కూడా తవ్వారట, ఒక కూపం, కూపంచకార సద్రమ్యం వేదవ్యాసదగ్రత, చక్కటి కూపాన్ని నిర్మించి రోజు ఒక కొంచెం పరిమాణంలోకి వెళ్ళినటువంటి పంచామృతాలు తీసుకొచ్చి మరి వాటితో చెప్తారు కదా గోక్షీరం గో ఘృతం అవన్నీ కూడా తీసుకొచ్చి చేశాడంటే ఆ పంచామృతాలతో శ్రద్ధాపూర్వకంగా అభిషేకం చేశాడు। ఇక్కడ అభిషేకం చేసే విషయంలో నోటితో మంత్రం నడుస్తూ ఉండాలి, చేతితో క్రియ నడుస్తూ ఉండాలి, మంత్రం చెప్పిన తర్వాత క్రియ చేస్తూ ఉండాలి, భక్తిగా చేయాలి। మొట్టమొదటి మనం చెప్పుకున్నాం శివారాధనలో మహం రక్షంతు మమ యజమానగుం రక్షంతు అని చెప్పేసి చెప్పిస్తారు మహాన్యాసంలో, ఆ చేయించే వాళ్ళు కూడా మోసపూరితమైన వాతావరణంలో ఉండరండి, ఉండకూడదు కూడా, ఉండరండి కాదు ఉండకూడదు కూడా, ఉంటే మరి చాలా ప్రతిబంధకాలు వచ్చే అవకాశం ఉంది। కారణం ఏంటంటే ఇక్కడ మాం రక్షించు నన్ను రక్షించవయ్యా నా యజమాని రక్షించు అని చెప్పేసి చేయించేవాళ్ళు చెప్తారు, అంత శ్రద్ధతో కూడుకున్నటువంటి కార్యక్రమం అది, చక్కగా పరిమళ భరితాలతో కూడుకున్నటువంటి జలాలు తీసుకొచ్చి పలుమార్ల అభిషేకం మొదలెట్ట, త్రికాలాల్లోనూ అభిషేకం చేసే విధానం ఒకటి ఉంది, త్రికాలాల్లోనూ అభిషేకం చేసే విధానంలో పరమేశ్వరుని యొక్క గర్జిస్తే మనకు అవసరానికి తగిన విధంగా ఐశ్వర్యం ఏర్పడుతూ ఉంటుంది, కోరికలు త్వరగా తీరుతూ ఉంటాయి। అంతేకాదండి వివిధమైనటువంటి చందనం అలాగే కర్పూరం దత్తూరం అలాగే కస్తూరి గంధం చెక్క ఇవన్నీ కూడా తీసుకొచ్చి వాటితో గంధం తయారు చేసి చక్కగా ఆయనకి అలంకారం చేస్తున్నాడు। మనం గతంలోనే చెప్పుకున్నాం
స్వామివారికి ప్రీతికరమైన పుష్పాలు, పుష్పాల యొక్క వివరాలన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం. ఏ పుష్పాలతో ఏం పూజ చేస్తే ఏ విధంగా ఫలితాలు వస్తాయని. ఈయన కూడా జాజి, కొండగోగు, అలాగే గన్నేరు, దత్తూరం, రాజజంపకం, అలాగే బకుల, నల్లకలువ, మల్లె, వావిలి, కింసుకం, మకింకెన ఇలాంటి పూలను తీసుకొచ్చి మొత్తం స్వామివారికి అర్చించడం ప్రారంభించాడు. మారేడు పత్రాలు, మామిడి చిగుళ్ళు ఏ సీజన్లో చెప్పాడు ఆ సీజన్లో, అలాగే వీటన్నిటికి వచ్చి సావధానంగా చాలా ప్రశాంతంగా మహాప్రీతిగా స్వామివారికి అర్చన చేస్తున్నాడు. ఈ అర్చన చేసే విధానంలో ఎక్కడ కూడా తొట్టుపాటు లేకుండా, హడావుడు లేకుండా చాలా ప్రశాంతంగా ఈయన అర్చనాక్రమం సాగిస్తున్నారు. సాగిస్తుంటే మరి ఇవన్నీ అయినాయి. ఇంక తర్వాత ప్రధానంగా షోడశోపచార పూజల్లో ఎప్పుడు కూడా నివేదన ప్రధానమైనది అనుకుంటూ ఉంటాం కదా. శంకరుడికి నివేదన చేయడం, చేసిన తర్వాత ఆయన చక్కటి గానాన్ని వినిపించడం, నృత్య ప్రదర్శన చేయడం. స్వామివారికి నృత్యం అంటే బాగా ప్రీతి, ఈ యొక్క నృత్య ప్రదర్శన చేయడం. ఇలాగా చిరకాలం నడిచిందండి మొత్తం అంతా కూడా. ఆయన 5000 సంవత్సరాల పాటు అర్చన చేశారట. 5000 సంవత్సరాల పాటు అర్చన చేసిన తర్వాత మహేశ్వరుడు చాలా ఆనందించాట. ఈయన మామూలుగా లేదురా, చక్కగా చేస్తున్నాడు అర్చన, ఈ తపస్సు చాలా బాగా నడుస్తుందని చెప్పేసి ఆయన వెంటనే తన భక్తుడిని అనుగ్రహించాలని చెప్పి వచ్చేసి, ఏమయ్యా నువ్వు చేస్తున్నటువంటి తపస్సు నేను బాగా ఆనందించాను, మనోభిలషితం సర్వం వరం వరయ భార్గవ ప్రీత్యా దాస్యేఖిలాన్ కామాన్ నాదేయం విద్యతే తవ. మరి మనసులోని కోరికలన్నీ కోరుకో, నేను నీ కోరికలన్నింటినీ ప్రీతితో నెరవేరుస్తా, నీకు ఇయ్య తగనదంటూ ఏం లేదు, నీకు ఇవ్వకూడదంటూ ఏం లేదు, ఇవ్వదగిన దాన్ని కూడా. కారణం ఏంటి, నువ్వు చక్కగా తపస్సు చేసేవో శ్రద్ధతో కూడుకుని. ఇప్పుడు కూడా శివారాధన ఏ ఆరాధన అయినా సరే శ్రద్ధతోనే చేయాలండి. శ్రద్ధ లేకుండా చేసేటువంటి ఆరాధన ఫలితాన్ని ఇవ్వదు. ఖచ్చితంగా ఫలశ్రుతుల్లో ఏవైతే చెప్పినాయో వాటన్నింటినీ కూడా దేవత ఆరాధనతో సాధన చేసుకోవచ్చు. ఇలా ఫలకంగానే ఆయన జయ జయధ్వానాలు చేసి మంగళకర వాక్యాలు పలికి ముందు ఆ స్వామివారిని స్తుతించడం మొదలెట్టాడు. ఇక్కడ శుక్రాచార్య కృత స్తోత్రం ఒక 8 శ్లోకాలు ఉన్నాయండి. త్వం భాభిరాభిరభిభూయ తమస్తమస్తమస్తం నయస్యభిమతాని నిషాచరాణాం దేదీప్యసే దివమణే గగనే హితాయ లోకత్రయస్య జగదీశ్వర తన్నమస్తే లోకేతి వేలమతి వేల మహామహోభిర్నభాసి కౌచ గగనేఖిల లోకనేత్ర విద్రావితాఖిలతమాస్తుతమో హిమాంశో పీయూష పూర్వపరిపూరత తన్నమస్తే. ఇలాంటి శ్లోకాలు ఒక 8 శ్లోకాలతో స్వామివారిని చాలా చక్కగా అర్చన చేసుకుని వచ్చాడు. ఈ శ్లోకాలు నిత్యంలో అర్చన చేస్తే అర్చనా సమయంలో కనుక ఆ పరమేశ్వరుడి గురించి ప్రార్థిస్తే చాలా చక్కగా ఆయన తొందరగా అనుగ్రహించే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉంటారు ఫలశ్రుతి ఈ యొక్క శ్లోకాలకు సంబంధించి. సరే మరి అలా చెప్తూ ఆయన సాష్టాంగం నమస్కారం చేశారట స్వామివారికి. ఈ 8 శ్లోకాలు చెప్తూ చేసేసరికి మరి వెంటనే ఆయనే భూమి నుంచి స్వయంగా పరమేశ్వరుడే ఆ యొక్క శుక్రాచార్యుల వారిని చేతితో పుట్టుకుని పైకి లేపి, ఏమయ్యా చక్కటి స్తోత్రం చేసావు నువ్వు, నాకు చాలా గొప్ప భక్తుడివి నువ్వు, పవిత్రమైనటువంటి మనుషులు పుట్టావు, పవిత్రమైనటువంటి వాడివి, నీ గురించి నాకు తెలియకుండా ఏం లేదు, మరి నాకు నా యొక్క శరీరంలోకి నువ్వు ప్రవేశించి మళ్ళీ ఉదరంలో ఉండి తర్వాత ఆ యొక్క లింగరూపంలో బయటకు ఇంద్రియ మార్గం గుండా బయటకు వచ్చావు కాబట్టి నాకు పుత్రుడితో సమానం, మరి నా కుమారులు ఇద్దరు కూడా భవిష్యత్తులో వస్తావనే విషయాన్ని చెప్పుకుని వచ్చారండి. అలాగే నా పుత్రులు ఇద్దరితో సహా నువ్వు నా యొక్క సమానమైనటువంటి పుత్రస్థానం సంపాదించుకున్నావు, మరి నేను నీకు మృత సంజీవిని విద్య అంటే ఈ భవిష్యత్తులో ఇట్లా వస్తావయా అనేటువంటి విషయాన్ని కూడా స్వామివారి ముందుగా చెప్పారు. అలాగే మృత సంజీవిని విద్యని నీకు చెప్తున్నాను. ఈ మృత సంజీవిని విద్య చాలా రహస్యమైంది. విద్య శుచిగా ఉండి నేర్చుకోవాలి, నువ్వు తపస్సు నిధివి, విద్య పొందేటువంటి అర్హత నీకుంది కాబట్టి ఈ మృత సంజీవని విద్య చెప్పడానికి నేను ఎక్కడ కూడా వెనకాడట్లేదు, నీకు వెంటనే ఇక మృత సంజీవని విద్య ఇస్తున్నా. అంతేకాకుడు అత్యర్కమత్యగ్నిచ తేజో వ్యోమ్నిచ తారకం దేదీప్యమానం భవితాగ్రహాణాం భ్రమరో భవ అభిచత్వాం కరిష్యంతి యాత్రాం నార్యో నరో శివ నరోపివ తేషాం త్వద్దృష్టిపాతేన సర్వం కార్యం ప్రణశ్యతి తవోదయే భవిష్యంతి వివాహాదీని సువ్రత సర్వాణి ధర్మకార్యాణి ఫలవంతి నృణామిహ సర్వాశ్చ తిథయో నందాస్తవ సంయోగత శుభాః తవ భక్తా భవిష్యంతి బహుశుక్రా బహుప్రజాః.
ఆకాశంలో గ్రహరూపంలో కూడా నువ్వు ఉంటావయ్యా, ఇంకా గ్రహస్థానంలో కూడా నీ పేరుతో ఒక గ్రహం నిక్షిప్తమైనది శుక్రుడు అనే పేరుతో సూర్యుడికి బాగా దగ్గరగా ఉంటావు. చక్కటి దేదీప్యమైనటువంటి ప్రకాశం నీలో ఉంటుంది. ఆ గొప్పదైనటువంటి తేజస్తో గ్రహాల్లో కూడా నువ్వు చాలా శ్రేష్ఠుడై ఉంటావు. అంతేకాదు ఆ యొక్క శుక్రుడు ఉదయించడం అనేటువంటి చుక్క ఎదురైనటువంటి కార్యక్రమం కూడా పెట్టాడు. ఇది పురాణ కాలం నుంచే ఉన్నటువంటి కార్యక్రమం అండి. ఆ చుక్క ఎదురనే దాన్ని చూసుకున్న దాని ప్రకారంగా ముందు ప్రయాణం చేయాలట. వధూవరులు ఎవరైనా సరే మరి ఆ యొక్క చుక్క ఎదురు చూసుకోకుండా వధూవరులు వెళ్ళినా, స్త్రీలు కానీ పురుషులు కానీ విడిగా చుక్క ఎదురు చూసుకోకుండా ప్రయాణం చేసినా సరే మరి వాళ్ళకి చాలా ఇబ్బంది వస్తుంటారు. అంతేకాకుండా ఇవాళ కూడా మనకి ప్రత్యక్ష నిదర్శనం అండి. ఆకాశంలో ఖగోళం మీద అవగాహన ఉంటుంది వాళ్ళకి తెలుస్తుంది. శుక్రుడు ఎక్కడున్నాడంటే బాగా వెలుగొందుతూ ఉంటాడు ఆయన రాత్రిపూట. ఆ రాత్రిపూట బాగా వెలుగుతున్నటువంటి చుక్కను చూపించి ఆయనే శుక్రుడు అని చెప్తూ ఉంటారు. సప్తర్షి మండలం కనబడుతూ ఉంటుంది, అక్కడే పక్కన అరుంధతి నక్షత్రం కనబడుతూ ఉంటుంది, ధ్రువతారం చూపిస్తూ ఉంటారు. ఆ ధ్రువతారతో పాటు నిత్యంలో వాళ్ళు మళ్ళీ ఈ యొక్క నక్షత్రాలు సంయోగం వీటి యొక్క ప్రభావం చూపిస్తూ ఉంటారు. ఈ చంద్రుడి యొక్క ఉదయం సూర్యాస్తమయ కాలాన్ని రాత్రిపూట కొన్నాళ్ళ పాటు ఈ యొక్క ఆకాశాన్ని పరిశీలిస్తుంటే చాలా విశేషాలు వస్తూ ఉంటాయి. పూర్వం బయట కావాలని నిద్రపోతూ ఉండేవాళ్ళు, లేచినప్పుడు ఆకాశం చూసేవాళ్ళు, ఆకాశంలో ఎన్నో విశేషాలు చూస్తూ ఉండేవాళ్ళు. ఇవాళ అంత లోపలికి వెళ్ళి తలుపేసుకుని పడుకునే పరిస్థితి కాబట్టి మనకి ఆకాశంలో జరిగేటువంటి వింతలు విశేషాలు ఏం కనబడట్లేదు. ఇలాగా ఆ యొక్క చుక్కెదురైన కార్యక్రమానికి సంబంధించి కూడా స్వామివారు చెప్పారు. ఇవాళ జ్యోతిషాస్త్రంలో ఉన్నటువంటి వాటిని కొంతమంది ఆధ్యాత్మికవేత్తలు, కొంతమంది తిరస్కృత భావంతో మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా పురాణాంతర్గతమైన విశేషాలు వచ్చినాయని చెప్పి వాళ్ళకి అనుకూలం తెలియదండి. అలాగే మరి భూలోకంలో నీవు ఉదయించిన కాలంలో మాత్రమే మానవులు వివాహ సమస్త కార్యక్రమాలు చేసుకోవాలి, అవే శుభప్రదానిస్తాయి. నువ్వు అస్తమించిన కాలంలో కనుక చేసుకుంటే అవి శుభ ఫలితాన్ని ఇవ్వవు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అంటే మూఢం వంటి కార్యక్రమాల్లో ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదని చెప్పేసి చాలా స్పష్టంగా స్వామివారు తెలియజేశారు. ఆ మూఢం యొక్క విశేషాన్ని చాలా విశదీకరించి కూడా చెప్పుకుని వచ్చారు. కాబట్టి ఇక్కడ ఈ అంతేకాకుండా నందతిథులు ఉన్నాయే, ఆ నందతిథుల్లో అంటే పాడ్యమి అలాగే షష్ఠి ఏకాదశి వీటి కనుక శుక్రవారం కనుక కలిస్తే చాలా విశేషం కూడా వస్తుందయ్యా అని చెప్పి చెప్తూ ఇక్కడ నుంచి ఈ లింగం నువ్వు నీచే తర్చింబడిన లింగానికి శుక్రేశ్వరుడు అనేటువంటి పేరుంటుంది. ఇక్కడ కనుక ఎవరైనా వచ్చి అర్చన చేసుకుంటే కనుక వాళ్ళు చాలా సంపన్నులు అవుతారు, అలాగే వాళ్ళకి సంతానం పొందే అవకాశం ఉంటుంది. విద్యావంతులైనటువంటి మంచి సుఖాలు కూడా పొందే అవకాశం వస్తుంది. విద్యావంతులు అవ్వడం సుఖాన్ని పొందడం జరుగుతుంది, అలాగే మంచి పౌరుష సంపన్నులు కూడా అయ్యే అవకాశం వస్తుంది చెప్పేసి స్వామివారు అనుగ్రహించారు. ఇక శుక్రాచార్యుడు కథ అయిపోయిన తర్వాత ఉష ఆ యొక్క ఉష పార్వతి రూపాన్ని దాల్చడం, అలాగే ఉష అనిరుద్ధుల యొక్క వివాహం, బాణాసురుడు యొక్క వివరం అంతా కూడా స్వామివారు బ్రహ్మగారు నారద మహర్షికి తెలియజేసుకుని వస్తున్నారు. ఇది చాలా చక్కటి కథాగమనం. మరి చంద్రశేఖరుడు బాణాసురుడు చంద్రశేఖరుడు ఏం చేశాడు, బాణాసురుని తన యొక్క గణాధ్యక్ష పదవిని కూడా ఇచ్చాడు. అది ఎట్లా ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు అనే విషయాన్ని చూద్దాం. కశ్యప మహర్షికి మరి 13 మంది భార్యలు, దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెల్ని ఆయనకి ఇచ్చే వివాహం చేశారు. అలాగే వాళ్ళు అందులో దితి ఆయన యొక్క పెద్ద భార్య, ఆమె పుత్రులు దైత్యులని పేరు, మిగిలిన భార్యలు దేవతలు అనే పేరు. అలాగే దేవతలు కాకుండా మిగిలిన భార్యలు పుట్టిన వాళ్ళలో స్థావర జంగమాత్మకమైనటువంటి అందరూ కూడా ఇక్కడ జన్మించారు. దితి ఎందు ఇద్దరు కుమారులు పుట్టారనుకున్నాం కదా, ఎవరంటే హిరణ్యకశ్యపుడు, హిరణ్యాక్షుడు దితి ఎందు పుట్టారనుకున్నాం. అలాగే ఆ హిరణ్యకశ్యపుడికి 4 రాక్షస వీరులు, హ్రాదుడు, అనుహ్రాదుడు, సంహ్రాదుడు, ప్రహ్లాదుడు. మరి ఈ వీళ్ళల్లో ప్రహ్లాదుడు చాలా గొప్ప విష్ణు భక్తుడు. మరి ఈ యొక్క అతని రాక్షసులు అనేకలు సంహరించడానికి ప్రయత్నం చేసి కూడా విఫలమయ్యారు. మహాదాత విరోచనుడు అనేటువంటి వాడు ప్రహ్లాదుని యొక్క కుమారుడు. విరోచనుడు ప్రహ్లాదుని యొక్క కుమారుడు, ఆయన యొక్క కుమారుడు బలి మరి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఆయన కోసం చెప్పేసి మన వామన అవతారంలో వచ్చి బలిని పాతాళంలోకి తొక్కేశారు. బలి చక్రవర్తి చాలా గొప్పవాడైనటువంటి చక్రవర్తి, మామూలు చక్రవర్తి కాదు, ప్రజల్ని ప్రజారంజకంగా పరిపాలన చేశాడు ఆయన. అలాగే ఆ బలి చక్రవర్తి విరోజన యొక్క కుమారుడు. సరే అది అయిపోయిన తర్వాత అతని కుమారుడు బాణాసురుడు, ఇతను తర్వాత ఏంటంటే బలి చక్రవర్తి తర్వాత మరి శోణిత నగరానికి రాజు, ఆయన రాజ్యాన్ని పరిపాలించడం ప్రారంభం చేశారు. అతని ఏలికలో మరి ప్రజలకు ఎక్కడ కూడా దుఃఖం అనేది తెలియదుట, అందరూ కూడా సుఖంగా చూస్తున్నారు. అలాగే మరి ఒకనాడు ఈయన ఏంటంటే పరమేశ్వరుణ్ణి ఆయన ఒక అనుగ్రహాన్ని పొందాలి అనేటువంటి కోరిక కలిగింది. ఆయన ఏం చేశాడంటే ఒకసారి వెళ్ళి మహా గొప్పదవాడైనటువంటి ఆ రాక్షసుడు
తనకు వేయి చేతులనేసరికి వేయి చేతులతో మృదంగాన వాయిస్తూ తాండవ నృత్యం చేస్తూ పరమేశ్వరుని సంతోషపెట్టాట. అంటే ఇక్కడ పరమేశ్వరుడు యొక్క తపస్సు విధానాలు చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు పరమేశ్వరుడు యొక్క నృత్యంతో పరమేశ్వరుడు అనుగ్రహించే విధానాలు చెప్పుకుని వచ్చారు. పరమేశ్వరుడు తాండవం చేస్తున్నటువంటి ఆ యొక్క బాణాసురుని చూసి ఆయన సంతోషించి చాలా గొప్ప నృత్యం చేసి ఆ యొక్క వేయి చేతులు ఉన్నసరికి వేయి చేతులతో మృదంగం వాయించి గొప్ప కార్యక్రమం చేసి ఆ పరమేశ్వరుని సంతోషపరిచేసరికి ఆయన వెంటనే అనుగ్రహించి ప్రత్యక్షమై ఆయనకి వరం కోరుకోమన్నట్ట. వరం కోరుకునేసరికి దేవదేవ మహాదేవ శరణాగత వత్సల సంతుష్టోసి మహేశాన మమో పరివిభో యది. దేవా, నువ్వు కనుక అనుగ్రహించే అవకాశం ఉంటే నేను చేసిన తపస్సు కనుక నువ్వు కనుక సంతుష్టుడై నాకు వరం ఇస్తానంటే కనుక మద్రక్షకోభవ నాకు రక్షకుడు అయ్యా. సదా మధుపస్థ పురాధిప, నా సమీపం దగ్గరే ఉండి నా సమీపంలో ఉండి నా పురానికి అధ్యక్షుడే, నువ్వే పరిపాలన చేస్తూ ఉండు, నన్ను రక్షిస్తూ ఉండు. అంతేకాకుండా సర్వదా ప్రీతికుణ్మేహి ససుత సగణ ప్రభో. ఈయన్ని పట్టుకెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళ అబ్బాయిలు గొడవ చేయడానికి వస్తారేమో అని చెప్పి కట్టేశాడు మొత్తం అంతా కూడా. ఎట్లా కట్టేశాడంటే, నువ్వు నీ కుమారులతో గణాలతో సహా మొత్తం వచ్చి నాకు రక్షణగా ఉండవయ్యా, నా ఇంటి దగ్గరే ఉండు, నాకు రక్షణ చేస్తూ ఉండు, నన్ను ఎప్పుడు కాపాడుతూ ఉండు అని చెప్పేసి మొత్తం అంతా కూడా అడిగాట. అడిగేసరికి బలిపుత్రుడు బాణాసురుడు వెంటనే అబ్బా బాగా అడిగాడు అనుకుని శివమాజత, మరి పరమేశ్వరుడు కనబడినప్పుడు మోక్షాన్ని అడగాలి, రాక్షస జాతి వాళ్ళు కదా, మోక్షాన్ని సహజంగా అడిగేట లక్షణాలు చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి. వెంటనే ఈ కోరికలను కోరేసరికి మహేశ్వరుడు తథైవ, నైనా నీకు అట్లాగే నీ కోరిక నేను తీరుస్తాను రా అని చెప్పేసి ఆయన కూడా ఏం చేశాడంటే శోణితపురానికి వచ్చేసాడు. వచ్చేసి ఆ గణాలను కూడా పిలుచుకొచ్చేసి మొత్తం అంతా కూడా శోణితపురంలో తిష్ట వేసి మహేశ్వరుడు అక్కడే ఉండి ఈ యొక్క బాణాసురుడిని రక్షణ చేస్తూ వస్తున్నాడు. దీని మూలంగా ఏమైందంటే మొత్తం అంతా కూడా రుద్రుని యొక్క ప్రభావం చేత ఆ బాణాసురుడు శోణితపురం ఆయన యొక్క ప్రభావం చేత చక్కటి పంటలు, చక్కటి వాతావరణం, అలాగే ఎప్పుడు కూడా ఎక్కడ ఇబ్బంది లేనటువంటి వాతావరణం, ఋతువులు చక్కగా ఉన్నాయి. వాటి ప్రభావంగా ఇక్కడ మొక్కలు చెట్లు అన్నీ కూడా బాగా పడుతున్నాయి. ఇవన్నీ ఉండేసరికి మొత్తం ఇంకా బాణాసురుడు అందరినీ కూడా జయించేశాడు. ఎందుకంటే సాక్షాత్ పరమశంకరుడిని తన ఇంట్లో పెట్టినాడని మిగతా వాళ్ళని కూడా జయించినట్టే కదా. అలాగే ఈ నేపథ్యంలో అక్కడ ఆ యొక్క వాతావరణం అంతా కూడా చాలా బాగా ఉండేసరికి ఒకనాడు ఏం చేశారంటే చంద్రశేఖరుడు అంటే పరమేశ్వర సాక్షాత్ పరమేశ్వరుడు ఏం చేశారంటే ఒకసారి ఆయన పార్వతీదేవిని పిలిపించాలని చెప్పి ఆయన కోరికలు ఏంట, నందిని పిలిచాట. అరే అబ్బాయి, వామానీయ గౌరీం త్వం కైలాసాత్కృతమండనాం శీఘ్రమస్యాత్ శీఘ్రమస్మాద్వనాద్ గత్వా హ్యుక్త్వా కృష్ణా మిహానయ. నువ్వు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళు, కైలాసానికి వెళ్ళు, వెళ్ళి అక్కడ పార్వతికి ఇక్కడ రమ్మని చెప్పేసి ఒక విషయాన్ని చేర్చేసి రారా వార్త అన్నట్ట. ఈయన వెళ్ళాడు, చెప్పాడు. ఆ మాట విన్న తర్వాత ఆవిడ సరేనైనా వస్తున్నా పదా అని చెప్పిందట. సరే, ఈలోపుగా ఈ పరమేశ్వరుడు ఇంకా సమయాన్ని వృధా చేయలేక మళ్ళీ కబురు చేశాట. మళ్ళీ కబురు చేసేసరికి ఆవిడ అలంకారం చేసుకుంటుంది బయలుదేరుద్దామని. అలంకారం చేసుకున్నటువంటి గౌరీ వెంటనే సరే నేను వస్తున్నానయ్యా అని చెప్పేసి మళ్ళీ వెంటనే ఆవిడ బయలుదేరిందట. బయలుదేరుతుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గమనించారట, ఏమిటి పరమేశ్వరుడు ఇంత ఉత్కంఠగా ఉన్నాడు, ఆవిడని తీసుకురావాలని కోరికగా ఉంది ఏమిటి ఇట్లాగా. ఈలోపుగా అసలు ఈయన పరమేశ్వరుడు వచ్చేలోపు ఆ పార్వతి వచ్చేలోపుగానే ఎవరైనా పార్వతిగా అనునయిస్తూ కనుక వెళితే ఆయన ఆనందపడేట్టు ఉన్నాడే, అయితే ఆయన ఎవరు స్పృశించలేరు, ఆయన పార్వతప్తి ఎవరిని స్పృశించలేరు అని ఉంటే అక్కడ కుభాండు అనేటువంటి వాడు ఈ యొక్క బాణాసురుడు యొక్క మంత్రి, ఆయన కుమార్తె చిత్రలేఖ మరి పార్వతి రూపం తలిచి శంకరుని నేను కూడా స్పృశించాలని చెప్పి నాకు ఉత్సాహం ఉందని చెప్పిందట. ఈ నేపథ్యంలో పూర్వంలో జరిగిపోయిన గాథను ఒకదాన్ని ఇక్కడ తలుచుకున్నట్టు వాళ్ళు. పూర్వంలో విష్ణువు మోహిని అవతారం ఎత్తారు రాక్షసులందరినీ కూడా మోహిం చేయడానికి. ఆ సమయంలో మరి వైష్ణవ శక్తి ఆవిడ మోహిని అవతారంగా వచ్చింది. సరే, ఆ సమయం అట్లా ఉండగా ఘృతాజి ఏం చేసిందంటే కాళీ రూపాన్ని ధరించింది. అదే సమయంలో విశ్వాజి చండికా రూపాన్ని ధరించింది, రంభ సావిత్రి రూపాన్ని ధరించింది, మేనక గాయత్రి రూపాన్ని ధరించింది. మరి సహజన్య జయా రూపాన్ని, పుంజికస్థలి విజయా రూపాన్ని దాల్చింది. ఇలాగా ఇతర అప్సరసులందరూ కూడా మరి మాతృగా రూపాలను కూడా దాల్చారు వాళ్ళంతా కూడా. మరి కుమారుడు కుమార్తె అప్పుడు ఆ రూపాలను చూసి విష్ణు యొక్క ఆరాధన చేత సిద్ధించినటువంటి స్వీయమైనటువంటి యోగశక్తి చేత ఆవిడ చేసినట్టు యథార్థ రూపాలను కూడా తెలుసుకుంట, తాను కూడా వాళ్ళని అనుకరించాలి ముందుట. అప్పుడు బాణాసురుడు యొక్క కుమార్తె ఉష ఆ దివ్యశక్తుల్లో కూడా ఆవిడ కూడా సమర్థరాలు. ఆవిడ ఏం చేసిందట,
మిక్కిలు అద్భుతమైనటువంటిది, శుభకరమైనటువంటిది పార్వతి అవతారాన్ని ఎత్తింటాడు. అంటే వీళ్ళంతా కూడా అనుకరించారు ఆ యొక్క అవతారాలన్నింటినీ కూడా వెంటనే వీళ్ళు ఆ యొక్క రూపాలతో చేశారట. చేసేసరికి వెంటనే వాళ్ళ యొక్క కోరిక ఏమిటంటే అందరికీ కూడా ఈ యొక్క కోరిక ప్రకారంగా వాళ్ళు విహరించాలంటే కోరిక కలిగింది. అప్పుడు పార్వతి ఉషం పిలిచిందట. పిలిచి నువ్వు కామనతో కూడి నా రూపం దాల్చావు, బాగానే ఉంది. అయితే ఈ కార్తీక మాసంలో ఋతుధర్మం కలిగి ఉంటావు నువ్వు. వైశాఖ శుక్ల ద్వాదశి నాడు ఆ భయంకరమైనటువంటి అర్ధరాత్రి సమయంలో నీకు ఉపోసించి అంతఃపురంలో నివసించుంటావు. అప్పుడు ఒక నరుడు నిన్ను స్వప్నంలో సంభోగిస్తాడు, వాడే నీకు భర్త అవుతాడు. అయితే నువ్వు వానితో సుఖంగా ఉంటావు. అలాగే నీ చిన్నతనం నుండి కూడా నువ్వు పొరపాటున ఎప్పుడు కూడా తప్పు చేయకుండా విష్ణు ఆరాధన చేస్తూ వచ్చావు. కాబట్టి నేను నీకు ఆ యొక్క నిద్రలో స్వప్నావస్థలో ఎవరైతే నేను కామిస్తారో వాళ్ళతో నీకు వివాహం అయ్యే అవకాశం అని చెప్పింది. సరే ఆ వివాహం ముగిసిన తర్వాత రుద్రభగవానుడు భార్యతో గణాలతో సహా కలిసి అంతర్ధానం అయిపోయాట. పార్వతీదేవి చక్కగా అలంకరించుకుని మంగళస్వరూపుడు ఆ రుద్రుడి దగ్గరికి వచ్చి ఆ వనంలోకి వచ్చిందట. సరే అయిపోయిన తర్వాత ఆ యొక్క ఆవిడ చెప్పినట్టుగా పార్వతీదేవి చెప్పినట్టుగానే వరుస క్రమంలో కార్తీక మాసం అయిపోయింది. అలాగే వైశాఖ మాసం వచ్చింది. ఈ వైశాఖ మాసం వచ్చినాడు శుక్ల ద్వాదశి నాడు అట్లాగే ఆవిడ చక్కగా ఉపవాస దీక్షలో నడిపింది. ఈ ఉపవాస దీక్ష నడిపిన తర్వాత ఇంకా బాణాసురుడు యొక్క కుమార్తె ఉష ఆ దీక్షలో ఉంది. ఈ సమయంలో ఆ దీక్ష నడుస్తున్న సమయం, ఆ దీక్ష ముందు ఇక్కడ బాణాసురుడు ఏం చేశాడంటే పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా నాకు 1000 చేతులు ఇచ్చావు బాగానే ఉంది, ఈ 1000 చేతులకు పని లేకుండా పోయింది. ఈ 1000 చేతులు ఇస్తే ఈ 1000 చేతులతో పాటు నువ్వు నాకు కూడా ఆ చేతులకు పని కల్పించావనుకో, నేను ఏదైనా సరే ఈ చేతులు భారంగా నేను భావించను. నువ్వు నా చేతులు ఇచ్చావు, దీనికి పని లేకుండా చేసావు, ఏం చేయాలి? ఉన్న 2 చేతులతోనే కార్యక్రమాలు చేసుకోవడానికి అందరికీ ఎక్కువైపోతే 1000 చేతులతో ఏం చేయాలండి? నేను కొండల్ని పిండి కొట్టే ప్రయత్నం చేశాను, కొండలు భయపడి వెళ్ళిపోయినాయి. నా యొక్క భుజబల పరాక్రమం చూపించాలి. రాజుల యొక్క ముఖ్య లక్షణం భుజబలాక్రమం చూపించాలి కదా, నేను దానికోసం సిద్ధమై ఉన్నా. ఎక్కడ ఎవరితో చూపించను, ఎవరికో ఎవరితో యుద్ధం చేయను, ఎవరు లేరు. సరే దేవతల్ని జయించా, మరి కుబేరుడు యొక్క ఏనుగుల్ని కుబేరుని తీసుకొచ్చేసి ఆయనతో యుద్ధం చేసి కుబేరుని గెలిచేసి ఏనుగులు కాపలాదారుగా పెట్టాను. అలాగే యముడిని అగ్నిని కూడా ఇద్దరిని కూడా యుద్ధంలో ఓడించాను. అలాగే వరుణుని తీసుకొచ్చి నా యొక్క కాపలాదారు ఆవులకి కాపలాదారుగా పెట్టాను. సరే ఇంకా ఇంద్రుని ఓడించాను, వాడి కాపలాదారుగా కాకుండా వాడు ఎప్పటికప్పుడు కప్పం కట్టే పరిస్థితిలోకి వచ్చాడు. ఇలాగ అందరినీ కూడా చేశాను. ఈ చేతులు ఉన్నాయే, ఇవి యుద్ధమైనా చేసి ఎవరినొకరు గెలుస్తూ ఉండాలి, లేదా శత్రు చేతిలో ఓడిపోయే చేతులు నరకపడాలి. ఎట్లాగా అనేసరికి వీరస్వర్గం అనేది అందుకోసం, రాజులకి వీరస్వర్గమే లక్షణం. భయపడి ఎక్కడికో పారిపోయి చచ్చిపోవడం అనేది రాజుల యొక్క ముఖ్య లక్షణం కాదు, వాళ్ళు ఎప్పుడు కూడా అట్లా ఉండాలి. వెన్ను పెరుగుతుంటే రుద్రుడికి కోపం వచ్చిందట. ధిక్ ధిక్ త్వాం సర్వతో గర్విన్ సర్వదైత్య కులాధమా బలిపుత్రస్య భక్తస్య నోచితం వచ ఈదృశం దర్పస్యాశ్చ ప్రశమనం లప్స్యసే చాషుధారుణం మహాయుద్ధమకస్మాద్వై బలినా మత్సమే వహి. నువ్వు చాలా అధముడుగా ఉన్నావు, బాణ బలిచక్రవర్తి కుమారుడు అయ్యండి, భక్తుడు అయ్యండి, ఇట్లా మాట్లాడడం అనేది చాలా అసహ్యంగా ఉంది. నీకు దర్పాన్ని తగినటువంటి గర్వభంగం త్వరలోనే జరుగుతుంది. మరి నాతో సముడైనటువంటి గొప్ప పరాక్రమశాలి, ఆ పరాక్రమశాలితో నీకు యుద్ధం వస్తుంది. ఆ యుద్ధంలో నీ బాహువులు ఆయన ఒక శస్త్రాల చేత మొత్తం నరకబడతాయి. ఆ తర్వాత మరి నీకు ఇప్పుడు ఏదైతే తలలో కూడినటువంటి నెమల చిహ్నం నీ ధ్వజంగా ఉందో అది ఏ విధమైన గాలి కానీ ఇంకోటి కానీ లేకుండా ఒకరోజు పడిపోతుంది. అది పడిపోయిందంటే కనుక నీకు అది పడిపోవడానికి ఉపద్రవం కారణం అక్కల, ఒక గాలివాన అక్కల, ఏమి అక్కల, దాంతో అదే పడిపోతుంది. పడిపోయిన నాడు నీకు ఒక ఉపద్రవం వస్తుందని చెప్పి ఒక సూచికం అన్నమాట అది. ఓహో నాకేదో ఉపద్రవం రాబోతుంది అనుకో. ఇంకా ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఖచ్చితంగా నీకు నీ యొక్క గర్వాన్ని అణిచేటువంటి వ్యక్తి వస్తాడు, నాతో సమమైనటువంటి యోధుడైనా నీ యొక్క గర్వాన్ని అణగొడతాడు, నీ చేతులు మొత్తం నరికేస్తాడు. ప్రస్తుతం ఇట్లాంటి అవకాశం ఇంకెవరికి లేదు, నాకు నేను అంత శక్తి ఉంది కానీ చేయకూడదు ఇప్పుడు, కారణం అంటే నీ యొక్క అధీనంలో ఉన్నా కాబట్టి అని చెప్పేసి ఆ పరమేశ్వరుడు అక్కడి నుంచి వెళ్ళి తన నివాసానికి వెళ్ళిపోయాడు ఆయన. సరే బాణాసురుడు ఆయన చక్కగా కుంభాండుడితో కూర్చుని మాట్లాడుతున్నట్ట. ఇంతేకాకుండా యుద్ధం కోసం ఎదురు చూస్తున్నట్ట. యుద్ధం కోసం ఎదురు చూస్తుంటే ఆయన ఒకరోజున అట్లా వెళ్తూ ఉంటే చూసేట ఆ ధ్వజం పడిపోయి ఉంది.
ధ్వజం పడిపోతుంటే ఆహా నాకు యుద్ధం రాబోతోంది, ఆ వచ్చేవాడు నాతో యుద్ధం చేస్తాడు, నా వెయ్యి చేతులకి పని రాబోతోంది అని చెప్పేసి ఆయన కూడా అనుకున్నట్ట. ఏం చేస్తుంటే ఇంకా యుద్ధానికి శత్రువు వచ్చే లోపు అనే సంబంధం లేదు, ఎందుకంటే సూచకం వచ్చేసింది కదా, ఛత్రం పడిపోయింది, రుద్రుడు స్వయంగా చెప్పినటువంటి సూచకం. నీకు ఎవడైతే ఎప్పుడైతే ధ్వజం పడిపోతుందో అప్పుడు యుద్ధం వస్తుందా అని వెంటనే 8 గణాధ్యక్షులను పిలిచేట, మొత్తం అంతా కూడా యుద్ధానికి కావాల్సిన ఏర్పాట్లు చేసేట. అంతేకాకుండా యుద్ధంలో వీళ్ళు ప్రత్యేకంగా తీసుకునే మధువు ఒకటి తయారు చేసేట, ఆయనే స్వయంగా పర్యవేక్షిస్తూ దాన్ని తయారు చేసేట. అలాగే మరి ఆ మొత్తం దిక్కులన్నింటిలోనూ కూడా చూసుకుని మొత్తం అంతా కూడా మంగళమైనటువంటి చిహ్నాలను చూసుకుని ఆయన ప్రయాణం సిద్ధమయ్యాట. అంతేకాకుండా మొత్తం అంతా కూడా శస్త్రాలు వస్త్రాలు అన్నింటినీ కూడా రెడీ చేసుకుని కూర్చున్నాడు. నాకు శత్రువు రాబోతున్నాడు, నాతో యుద్ధానికి రాబోతున్నాడు, నేను యుద్ధం చేయాలి కాబట్టి ఆ యుద్ధాన్ని చాలా విశేషంగా చేయాలనేటువంటి కోరికతో మొత్తం అంతా కూడా సిద్ధమైపోయినాడు. బాణుని కుమార్తె చక్కగా అలంకరించుకుంది. ఆ రోజున వైశాఖ మాసం మాధవుణ్ణి పూజించింది, ఆవిడ నిత్యం విష్ణు భక్తురాలు కదా, అదే రీతిగా మాధవుణ్ణి పూజించింది. అంతఃపురంలో రాత్రి అందు స్త్రీధర్మాన్ని పొంది చక్కగా నిద్రిస్తోంది. ఆ సమయంలో అక్కడికి శంకరుడితో కూడుకుని కాముడు వచ్చేశాడు. మరి పార్వతి చేత పంపినటువంటి శ్రీకృష్ణుడు యొక్క మనవుడు ఆమెను గట్టిగా లాగాడు, మరి ఆమెను బలాత్కారం చేసి భోగించాడు. అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయాట, మళ్ళీ వెంటనే ద్వారకు వెళ్ళిపోయాట. వెళ్ళిపోయేసరికి ఇదేమిటి ఈ విధంగా వచ్చిందని, ఎందుకంటే పార్వతీదేవి ముందుగానే వరం ఇచ్చింది ఉషకి, నా యొక్క రూపాన్ని అనుసరించావు కాబట్టి నీకు వైశాఖ మాసంలో నీకు జరగబోయేటువంటిది అని చెప్పేసి ఆవిడ కళ్ళలో వచ్చాడు, ఇలాగ వచ్చేసి చేసి వెళ్ళిపోయాడు, తను బలవంతంగా బలాత్కారం చేసి వెళ్ళిపోయాడు. ఆ అనిరుద్ధుడు ఎవరై ఉంటాడు, ఆవిడకి పేరు తెలియదు, రూపం కనబడుతోంది కళ్ళల్లో, కళ్ళలో వచ్చినటువంటి వాడి యొక్క రూపం, కానీ వాడెవడూ తెలియట్లేదు. తెలుసుకోవాలని కోరిక. సరే కుహానుడు యొక్క కుమార్తె చిత్రలేఖను పిలిచిందిరా, పిలిచి నాకు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితిగా ఉంది, చక్కగా మరి మంచి వంశంలో పుట్టాను నేను, పుట్టి నాకు ఇదైనటువంటి దోషం జరిగింది కాబట్టి నాకు ఆత్మహత్య చేసుకోవాలని కోరిక ఉంది అన్నట్టుగా మాట్లాడుతుంటే ఆవిడ ఆవిడకింత కూడా మంచి మాటలు చెప్పి మొదటి రోజు రక్షణ చేసింది. ఇంకా ఆవిడ నాకు జరిగినటువంటి పొరపాటుకి నేను బతకదలుచుకోలేదు అనేటువంటి విషయం మీద ఎక్కువగా మాట్లాడుతుంటే ఆ చిత్రలేఖ ఏం చేసిందంటే అసలు ఎవరెవరు రాజులు ఉన్నారు, ఎవరెవరికి ఎట్లాంటి లక్షణాలు ఉన్నాయి అనేటువంటి ఉద్దేశంతో ఆవిడకి గుర్తొచ్చినటువంటి వాళ్ళందరి పేర్లు, దేవతలు, దానవులు, దైత్యులు, గంధర్వులు, సిద్ధులు, యక్షులు, నాగులు, మొత్తం అందరి బొమ్మలు కూడా చిత్రిస్తోంది. ఉష్ణవంశ జాతులు, అలాగే వసుదేవుడు, బలరాముడు, శ్రీకృష్ణుడు, ప్రద్యుమ్నుడు, ఆయన యొక్క కుమారుడు అనిరుద్ధుడు యొక్క చిత్రం కూడా ఆవిడ వెంటనే వేసిన తెచ్చేసరికి వెంటనే ఇవి సిగ్గుపడుతూ ఆ అనిరుద్ధుని చూసి నిలబడిందట. కాబట్టి ఇంకా ఈ ఇతను అనిరుద్ధుడు అనేవాడు ఇట్లా చేశాడు కాబట్టి నేను పట్టురాగలను ఇంకా అనేటువంటి ధైర్యం కూడా ఆ చిత్రలేఖ వచ్చింది, కుభానుడు యొక్క కుమార్ చిత్రలేఖ వచ్చిందట. సరే ఈవిడ అడిగిందిట, ఎవరు వాడు, అసలు ఏ వంశం వాడు, ఎక్కడున్నాడు, కస్యాయమన్వయే జాతో నామ కించాస్య విద్యతే అనేసరికి వెంటనే ఆవిడ చెప్పిందిట, అమ్మా ఈయన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మనవుడు, ప్రద్యుమ్నుడు యొక్క కుమారుడు, అనిరుద్ధుడైనా మరి ఈయన నేను తీసుకురాగలుగుతాను సరే. ఆవిడ అడిగిందిట, నేను ఆయన వెంటనే చూడాలనుంది, తీసుకొచ్చేసి ఏర్పడదామని చెప్పేసి. సరే ఇంకా వెంటనే చెలికత్త ఆ చిత్రలేఖ బయలుదేరిందిట. బయలుదేరి ఆవిడకి కొంచెం ఈ యొక్క రాక్షస విద్యలని, మాయా విద్యలని కూడా తెలుసు. వెంటనే చేసంటే శ్రీకృష్ణ మనవుడు ద్వారకలో ఉంటాడు కాబట్టి ద్వారక దగ్గరికి వెళ్ళిందిట. వెళ్ళి అక్కడ వెళ్ళిన తర్వాత జ్యేష్ఠ కృష్ణ చతుర్దశి నాడు, జ్యేష్ఠ కృష్ణ చతుర్దశి నాడు నుంచి మూడో రోజు సూర్యోదయానికి ముందు అక్కడ ముహూర్తంలో ద్వారక చేరింది ఈవిడ. తన యొక్క యోగశక్తులన్నీ కూడా ప్రయోగం చేసింది, అనిరుద్ధుడిని ఎక్కడున్నాడు చూసింది. చూసింటే అతను ఆ టైంలో మధువు సేవించి స్త్రీలతో ఆడుతున్నట్ట. వెంటనే అక్కడి నుంచి ఆ యొక్క అనిరుద్ధుణ్ణి తన యొక్క యోగశక్తితో తామస యోగ ప్రభావం చేత అంధకారంలో కప్పేసేసి అక్కడిని తీసేసింది. తీసేసి వెంటనే ఇమీడియట్గా శోణితపురానికి వచ్చేసింట. శోణితపురానికి వచ్చేసరికి ఇంకా ఉషా అనిరుద్ధుడు ఇద్దరు కూడా అక్కడ గడిపిన మొదలెట్టారు. ఈ యొక్క వాళ్ళిద్దరు కూడా ప్రేమమూర్తులుగా సంచారం చేస్తూ ఉన్నారు. ఇంకా సరే అక్కడ ఉన్నటువంటి సైన్యం మొత్తానికి ఏమండి ఏదో తేడా జరుగుతోంది, నీ కూతురు ఉత్తమ సంస్కారవంతి కానీ ఎవడో దుర్మార్గులు వచ్చి ఆమెను బలవంతంగా అనుభవిస్తున్నాడని చెప్పేసి అనుమానంగా ఉంది అని చెప్పేసి వీళ్ళందరూ చెప్పారు. వెంటనే బాణుడు ఏం చేశాడంటే మొత్తం సైన్యాన్ని మొత్తం తీసుకుని కాపలా అక్కడ పెట్టి చూడమనిట్టాడు. ఎవరని చూసేసరికి ఈ అనిరుద్ధుడు కనబడ్డాడు. చూసేసి వీడెవరు చాలా అందంగా ఉన్నాడు. అహో మనుష్యో రూపాఢ్య సాహసీ ధైర్యవానితి కోయమాగత కాలస్య దుష్టభాగ్యో విమూఢధీ. చాలా అందమైన పురుషుడు వీడు, ధైర్య సాహసాలు బాగా ప్రదర్శించాడు,
ధైర్య సాహసాలు ప్రదర్శించాడు కాబట్టి నా కుమార్తె దగ్గరికి ఇట్లా రాగలిగాడు. అయితే వీడు దురదృష్టవంతులా కనబడుతున్నాడు, చావు మూడినట్టుంది, అందుకోసం ఇక్కడికి వచ్చాడు అని చెప్పేసి అక్కడ ఉన్న సైన్యానికి వీడిని బంధించి కారాగారంలో పడేయండి అబ్బాయి, చిరకాలం కూడా వీడిని ప్రత్యేకంగా రక్షిస్తూ ఉన్నాడని చెప్పేట. అనేసరికి ఆ అనిరుద్ధుడైన సాధారణ వ్యక్తి కాదు కదా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మనవడు, వెంటనే పరిగెపట్టుకుని వెంటనే యుద్ధం ప్రారంభించేసేట. ప్రారంభం చేసి ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా తన యొక్క శస్త్రాస్త్ర విన్యాసంతో పరిగితోనే మొత్తం అంతా కూడా మొట్టమొదటి ఒక 10,000 మందికి సమాధానం చెప్పాట. 10,000 మంది రాక్షసులను సంహరించాట పరిగితోనే, 100,000 యోధులను కూడా చంపేట. తర్వాత చంపేసరికి ఇంకా బాణాసురుడు కోపంతో కుంభారుడుతో సహా కలిసి అనిరుద్ధుడి మీదకి యుద్ధానికి వెళ్ళి అతన్ని వెంటనే యుద్ధం చేస్తున్నట్ట. అనిరుద్ధుడు వెంటనే ఏం చేశాడంటే మాయోగ అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయాట. అంతర్ధానం అయిపోయేసరికి రాక్షస విద్యల్లో మరి వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ గొప్ప కాదు కదండి, ఈ రాక్షస ప్రయోగాలను చేసేట, రాక్షస విద్యలన్నీ కూడా ప్రయోగం చేసి అట్లాగే ఇతను కూడా మాయమైపోయి అతన్ని అనిరుద్ధుని కొట్టడం మొదలెట్టాట. చివరికి అటు చేసి ఇటు చేసి నాగభాషాలతో బంధించేసేసి స్వామివారిని అనిరుద్ధుడిని ఈ బాణాసురుడు తీసుకొచ్చి అక్కడ పడేసేసి వాడిని కట్టేశాట. కట్టేసి వీడిని సంహరిద్దామని చెప్పి ఆలోచన కూడా చేశాట కుభానుడు. ఇట్లా అతని యొక్క మాటలు విని అన్నట్ట, అరే బాయ్ కుభానుడితో అన్నట్ట వీడిని సంహరించేసేయండి అని చెప్పేసి అన్నట్టుగా. అంటే ఫస్ట్ కుభానుడు అది కాదు నాయన, అసలు వీడెవడో కనుక్కుందాం చెప్పేసి అడిగాట అయ్యా కుభానుడిని. కుభానుడు వెళ్ళి అడిగాట, నాయన నువ్వు ఎవరు, అసలు మంచి వీరుడు వినువు, మరి ఇక్కడ విష్ణుదేజంతో కనబడుతూ ఉన్నావు, అలాగే అసలు ఎందుకు వచ్చావు, నిన్ను ఇట్లా వచ్చేందుకు అవకాశం ఎవరు కల్పించారు అని చెప్పేసి మొత్తం అడుగుతూ వచ్చాట. నువ్వు ఎవరు ఇక్కడ నాకు చెప్పాల్సిందే ఇప్పుడు, మరి సత్యం చెప్పబోయా అని చెప్పేసి అడిగేసరికి ఆయన చెప్పుకుని వచ్చాట అనిరుద్ధుడు. రే రే దైత్యాధమసఖే కరపిండోపజీవక నిషాచర దురాచర శత్రుధర్మం నవేత్సి భోహో దైన్యం పలాయనం చ అథ శూరస్య మరణాధికం విరుద్ధం చోపశల్యం చ భవేదితి మాతర్మమ క్షత్రియశ్చరణే శ్రేయో మరణం సన్ముఖే సదా. అబ్బాయి దుష్టశీలు రాక్షసుడా కుభానుడా, శూరునికి దైన్యంగా పలకడం అనేది పనికిరాదురా, పారిపోవడం అనేది మరణం సమానం, మరి నేను క్షత్రియుడైనండి, యుద్ధంలో శత్రువు ఎదుట మరణం శ్రేయస్కరంగానే భావిస్తూ ఉంటాను, మరి నేను చేతులు జోడించి నేనెవరో ఎందుకు వచ్చాను ఇవన్నీ దైన్యంగా చెప్పవలసిన అవసరం లేదు అని చెప్పేసరికి ఆ వీరవాక్యాలు అన్నట్ట బాణుడితో సహా మొత్తం అందరికీ కోపం విస్మయాన్ని వచ్చినట్ట. వచ్చేసరికి అక్కడ వెంటనే ఆకాశవాణి ఓదార్చడానికి బాణుడితో అందుట, నువ్వు మహావీరుడు అయ్యా, కోపం నీకు తగదు, భో భో బాణ మహావీర న క్రోధం కర్తుమర్హసి బలు బలిపుత్రోసి సుమతే శివభక్త విచార్యతాం. నువ్వు చక్కటి శివభక్తుడివి, నువ్వు బలి యొక్క కుమారుడివి, నువ్వు శివ సర్వేశ్వర సాక్షి కర్మణాం పరమేశ్వర తదధీనమిదం సర్వం జగద్వై సచరాచరం. సర్వేశ్వరుడు పరమేశ్వరుడు శివుడు కర్మసాక్షి, ఆయన ఈ జగత్తు మొత్తానికి కూడా తన అధీనంలో ఉంది, ఆయన నీకు రక్షణగా ఉన్నాడు, మరి ఇలాంటి సమయంలో నువ్వు ఇట్లాంటి కోపానికి పనికిరాదు. మరి ఇంకొక విషయం ఏంటంటే నీకు భగవానుడు ఆ విష్ణు భగవానుడు త్వరలోనే అనేక లీలలు ప్రకటించేటువంటి ఆయన త్వరలో నీ గర్వాన్ని అంచనా చెప్పి రాబోతున్నాడు అని చెప్పేసి చెప్పిందట ఆకాశవాణి. ఇట్లా చెప్పేసి వెంటనే ఆవిడ విరమించింది. బాణాసురుడు అనిరుద్ధుడిని సంహరించకుండా పెట్టాట. మరి అంతఃపురానికి వెళ్ళి ఇక జరిగిపోయింది మర్చిపోయి ఆయన మధుబాణం సేవించి ఆయన తన యొక్క విహారంలోకి వెళ్ళిపోయాట బాణాసురుడు. అనిరుద్ధుడేమో నాగభాషలతో బంధింపడి ఉన్నాడు. అనిరుద్ధుడు ఎంత దేవతా సంబంధం కదా, అందుకోసమే వంశం మంచిదై ఉండాలండి. ఎప్పుడు కూడా మనం సత్ప్రవర్తనతో ఉంటూ, మన పిల్లల సత్ప్రవర్తనతో ఉంటూ, అట్లా మనం ఇంట్లో ఉంటే మన తర్వాత జనరేషన్కి ఆటోమేటిక్గా సత్ప్రవర్తన అనేది వస్తుంది. అలాగే దుష్ట ప్రవర్తనతో మనం ఉంటే దుష్ట ప్రవర్తనే వస్తుంది. రాక్షసుడు కదా బలిపుత్రుడు అయినప్పటికీ కూడా రాక్షసుడు, జరిగినంత మర్చిపోయి వెళ్ళి అక్కడ ఆయన మధుబాణి తాగేసేసి ఇంకా ఆయన విహరించే ప్రదేశంలో ఉన్నాడు. అనిరుద్ధుడు దేవతా సంబంధమైన వ్యక్తి కదా, ఆయన లక్షణాలని కూడా చక్కగా దేవతా సంబంధంగానే ఉంటాయి. ఆయన ఏం చేశాడంటే శరణ్యే దేవి బద్ధోస్మి దహ్యమానస్తు పన్నగైహి ఆగచ్చ మే కురుత్రాణం యశోదే చండరోషిణి శివభక్తే మహాదేవి సృష్టిస్థిత్యంతకారిణి త్వాం వినా రక్షకో నాణ్యస్తస్మాద్ రక్ష శివేహి మాం. నువ్వు తప్పితే నన్ను రక్షించే వాళ్ళు ఎవరు లేరమ్మా అని చెప్పి దుర్గని ప్రాధాన్యపడ్డ మొదట, నువ్వు రావాలి
ఈ యొక్క విషం నన్ను దహిస్తుంది, పాములు నన్ను బాగా బాధపెడుతున్నాయి, పాముల చేత బంధింపబడ్డాను నేను ఇప్పుడు ఈ నాగాస్త్రాల చేత. ఇక్కడ నువ్వు తప్పితే నన్ను రక్షించగలిగిన వాడేవాడు లేడు కాబట్టి నన్ను వచ్చి నన్ను రక్షించమ్మా అని చెప్పి నా వెంటనే ప్రార్థించేసాట. జ్యేష్ఠ కృష్ణ చతుర్దశి అర్ధరాత్రి ఆ విధంగా స్తుతింపబడి ఆవిడ చక్కగా వచ్చిందంటే అక్కడ కాళీ వచ్చిందంట. వచ్చేసి ఈ బలమైన పిడికెల దెబ్బలతో ఆ యొక్క పంజరం అంటే నాగా పాశాలతో ఉన్నటువంటి పంజరాన్ని మొత్తాన్ని కూడా వెంటనే భస్మం చేసేసిందట. చేసేసిన తర్వాత అనిరుద్ధను విడిపించి మళ్ళీ అంతఃపురంలో ప్రవేశపెట్టింది ఆవిడ. అక్కడి నుంచి అంతర్ధనం అయిపోయింది. ఆ విధంగా దైవీ శక్తి కూడా వెంటనే వచ్చి అనుగ్రహించింది. అనిరుద్ధుడు ఆపదలోంచి బయటపడి ఆయన మళ్ళీ వెళ్ళి ఆ ఉషతో కలిసి ఉషా అనిరుద్ధులిద్దరు కూడా వాళ్ళు సుఖంగా ఉన్నట. ఈ ఆ ప్రియురాలు బాణపుత్రులతో కలిసి మధువానం చేసి ఎర్రటి నేత్రాలతో ఆయన పూర్వం ఉందే ఎట్లా ఉన్నాడో అట్లాగా సుఖంగా ఆవిడతో విహరించడం మొదలెట్టాట. మొదటిసరికి ఇక్కడ కుభాండు కుమార్తె వచ్చిన చిత్రలేక వచ్చింది. ఈ యొక్క అనిరుద్ధుణ్ణి తీసుకుని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఆ మన మధురానగరం ద్వారకానగరం అంతా కూడా మరి అంతా బాధపడుతున్నట. అరే రే పిల్లాడిని ఎవరు తీసుకెళ్ళిపోయారు అని చెప్పేసి వర్షాకాలం 4 మాసాలు గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత అనిరుద్ధుడు బంధితుడయ్యాడు. బాణాసురుడు ఆయన బంధం చేశాడు. నాగభాషలతో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో అనిరుద్ధుణ్ణి బంధం చేశాడని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మకి ఈ యొక్క నారద మహర్షి మొత్తం అంతా కూడా జరిగినటువంటి కథా గమనాన్ని మొత్తం తెలియజేశారట. చేసేసరికి వెంటనే ఈయన ఏం చేశారంటే షోణితపురానికి బయలుదేరాడు. ఇంకా బలరామకృష్ణుడు కూడా ప్రద్యుమ్నుడు వచ్చాడు. యుయుధానుడు, సాంబుడు, సారణుడు, అలాగే నందుడు, ఉపనందుడు, భద్రుడు మొత్తం అంతా కూడా వెళ్ళారట. అక్షోహిణుల సైన్యం మొత్తం 12 అక్షోహిణుల సైన్యాన్ని తీసుకుని యదువంశ వీరులందరూ కూడా యుద్ధానికి బయలుదేరారు. అలాగే బురుజులు, గోపురాలు మొత్తం పాల్గొనడానికి వీలుగా మొత్తం అంతా కూడా సైన్యం ఆ బాణుడు యొక్క రాజధాని మొత్తాన్ని కూడా కవర్ చేసేసారు మొత్తం అంతా కూడా. అయ్యేసరికి ఇంకా మరి బాణుడి నగరం అంతా కూడా రుద్రుడు యొక్క రక్షణలో ఉంది కదా. ఈయన బాణాసురుడు మొత్తం అంతా కూడా ఆయనకే చెప్పాడు కదా. వెంటనే ఏం చేశాడంటే నంది అధిరోహించాడు. అధిరోహించి వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ బలరాముడితో కూడుకుని మొత్తం సైన్యంతో సహా ఎదు సైన్యం అంతా కూడా వచ్చింది. తెలియగానే శివుడు అక్కడ బయలుదేరాడు తీర్థానికి. తాను కూడా ఏంటి తన కుమారులు గణం అందరిని తీసుకుని బయలుదేరాడు. అదే బాణాసురుడు యొక్క బలం. ఆ పరమేశ్వరుడు వెంటనే బయలుదేరి వెళ్ళడంతో ఇంకా శ్రీకృష్ణుడికి శివుడికి ఇద్దరికి కూడా మంచి ఘోరమైన యుద్ధం ప్రారంభమైందండి. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆయుధాలు వేసుకోవడం మొదలెట్టారు. ఇక్కడ శ్రీకృష్ణుడు అలాగే బలరాముడు, ప్రద్యుమ్నుడు వీళ్ళందరూ కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, గణపతి అలాగే నందికేశ్వరుడు వీళ్ళందరితోనూ కలిసి యుద్ధానికి సన్నద్ధమయ్యారు. పరస్పరం విశేషమైనటువంటి యుద్ధాలు జరుగుతున్నాయి. చివరికి వైష్ణవ జ్వరాన్ని వదిలాడు శ్రీకృష్ణ పరమాత్మ, శివజ్వరాన్ని వదిలాడు, శీతలాజ్వరాన్ని వదిలాడు ఆయన మహేశ్వరుడు. చివరికి ఆయన ఒకళ్ళొకళ్ళు ఇట్లా జ్వరాలు కూడా వదులుకోకుండానే పరమేశ్వరుడు ఆ శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణ పరమాత్మ చేత వదిలిపెట్టినటువంటి ఆ జ్వరంతో మరి ఆయన సంభాషించారట. అంతేకాకుండా విష్ణు జ్వరం పరమేశ్వరుని వచ్చి స్తోత్రం చేసిందట. అవి చేయడం మూలంగా ఇంకా అవి కూడా పనిచేయడం మానేసినాయి. అస్త్రశస్త్రాలు ప్రయోగం చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఇంకా ఆ యొక్క శివగణాలు మొదట యదువంశరాజుల చేత ఇబ్బంది పడ్డాయి. పడిన తర్వాత వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా తేరిపార చూసి ఇదేమిటి మనమేమిటి ఈ యొక్క మానవుల చేత ఇబ్బంది పడ్డమని చెప్పి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎదురు తిరిగారు. తిరిగిన తర్వాత ఈ యొక్క యదువంశంలో ఉన్నటువంటి యోధులందరూ కూడా అక్కడి నుంచి వరుసక్రమంలో ఒక్కొక్కళ్ళే ఒక్కొక్కళ్ళే యుద్ధంలోంచి వెళ్ళిపోవడం మొదలెట్టారు. అందరూ కూడా పలాయనం చిత్తగించేటువంటి ప్రయత్నం. కొంతమంది ఏమో మూర్ఛితులు అవుతున్నారు. ఆ సందర్భంలో ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ వెంటనే తన యొక్క గరుడు మీద బయలుదేరి యుద్ధానికి వచ్చాడు. ఆయన ఈ గరుడిని కూడా నంది పోడ్చాట. గరుడు కూడా కింద పడిపోయాడు. ఆయన వెంటనే రథం ఎక్కాడు. దారకుడు ఆయన దారకుడు ఏం చేశాడంటే ఆ రథం మీద నుంచి తీసుకు యుద్ధానికి బయలుదేరుతుంటే శ్రీకృష్ణ పరమాత్మ అన్నట్టు వరే అబ్బాయి ఒక్కసారి శివుడి దగ్గర పోనీరా అబ్బాయి అన్నట్ట. వెంటనే మీటుగా ఆయన శివుడి దగ్గర వెళ్ళాట. వెళ్ళంగానే శ్రీకృష్ణ పరమాత్మ అన్నట్ట త్వదజ్ఞాయాహం భగవన్ బాణదోచ్చేతుమాగత ఆజ్ఞాందేహి ప్రభో మే త్వం బాణస్య భుజకృందనే. ఏమయ్యా నువ్వు ఆజ్ఞ ఇచ్చావు నన్ను యుద్ధానికి రారా బాబు అని చెప్పి, నువ్వు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను బయలుదేరి యుద్ధం వచ్చా, నువ్వు ఇట్లా విజృంభించి మా వాళ్ళందరిని సంహరిస్తుంటే నేనేం చేయాలయ్యా ఇంక యుద్ధం, నువ్వేమో ఇక్కడ బాణాసుడికి చేతులు సంహరించాలని ప్రత్యేకంగా పరోక్షంగా నాకు ఆదేశం ఇచ్చావా, వచ్చానా, నీ ఆదేశానుసారంగా వస్తే నాకు ఇదేమిటయ్యా యుద్ధంలో ఇట్లాంటి విశేషాలు అని చెప్పేసి ఈయన అడిగాట. అడిగేసరికి ఏం చేయనయ్యా యుద్ధం అంటే మొదలెట్టాక నేను ఏం చేయలేను కదా. సరే వచ్చావు సరే, కిం కరోమి రమానాథ భక్తాధీన సదాహరే. నేనేమో భక్తాధీనుణ్ణి, భక్తుల కోరికలు తీర్చడమే నా యొక్క ముఖ్య లక్షణం. నేనేం చేయను ఇంకా ఆ బాణాసురుడు అడుగుతున్నాడు, నేను యుద్ధం చేస్తున్నాను. ఇంకా సరే నీకు మార్గాంతరం చూపించాల్సింది, మార్గాంతరం చూపించకపోతే నువ్వు కూడా ఇబ్బంది పడతావు కదా. అతస్త్వం జృంభణాస్త్రేణమాం జృంభయ మదాజ్ఞయ. జృంభణాస్త్రం వెయ్యి,
మేము మొత్తం అంతా కూడా మోహనాస్త్రంలో మేమంతా కూడా సమ్మోహితులమైనట్టుగా కొంచెం లీల ప్రదర్శిస్తాం, ఆ లీలా సందర్భంలో నువ్వు వెళ్ళు, నువ్వు ఒక బాణాసుడితో యుద్ధం చేయనట్ట అనేసరికి వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ వెంటనే చక్కగా జృంభణాస్త్రం వేసేట వేసేసరికి పరమేశ్వరుడితో సహా ఆ కార్తికేయుడు, గణపతి, అలాగే నందికేశ్వరుడు, శృంగి, భృంగి మొత్తం అంతా కూడా ఆ గణాలన్నీ కూడా మోహితులై కూడా వెంటనే ఇమీడియట్గా అక్కడ మోహన్లోకి వెళ్ళిపోయారట. వెళ్ళిపోగానే ఇంకా పరమేశ్వరుడు ధనుసు వదిలేశాడు. అప్పుడు బాణాసుడే స్వయంగా యుద్ధానికి వచ్చాట. యుద్ధానికి వచ్చేసరికి ఆ శ్రీకృష్ణ పరమాత్మకి బాణాసుడికి భయంకరమైన యుద్ధం జరిగింది. శ్రీకృష్ణ పరమాత్మ వేసేటువంటి ఆయుధాలన్నింటినీ కూడా ఆ యొక్క బాణాసుడు నిర్వీర్యం చేస్తున్నాడు. బాణాసుడు వేసేటువంటి ఆయుధాలన్నింటినీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ నిర్వీర్యం చేస్తున్నారు. చిరకాలం చాలా విశేషమైన యుద్ధం నడిచిందండి. ఆ సందర్భంలో భాగంగా శ్రీకృష్ణుడు చివరికి ఒక సందర్భంలో స్మృతిని కోల్పోయి మళ్ళీ ఆయన స్పృహలోకి వచ్చి వెంటనేసాడంటే ఆ బాణాసుడు యొక్క మొత్తం చేతులు నరికేయడానికి సుదర్శనాస్త్రాన్ని ప్రయోగించారట. ప్రయోగించారు, ఆ సుదర్శనాస్త్రం వెళ్ళింది. ఒక నాలుగు చేతుల మినహా మొత్తం అన్ని చేతులు నరికేసిందట బాణాసుడికి. నరికేసరికి ఆయన అంతర్తో ఆకుండా అదే సుదర్శనం ఆ బాణాసుడు యొక్క తలకాయకుండా నరికేద్దాం వెళ్ళిందట. వెళ్ళేసరికి ఆ పరమేశ్వరుడు వెంటనే స్పృహ తెచ్చుకున్నట్టుగా వెంటనే ఆ లీలలోంచి బయటకు వచ్చి కృష్ణ పరమాత్మని ప్రార్థించారట. మరి ఏమయ్యా, గతంలో నీకు ఈ చక్రాన్ని ఇచ్చాను, ఈ చక్రం ద్వారా నువ్వు చాలా రాష్ట్ర సంహారం చేసావు, ప్రస్తుతం మాత్రం దీన్ని ఉపసంహరించు. ఎందుకంటే నా ఆజ్ఞ లేకుండా ఈ చక్రాన్ని దధీచి మీద, అలాగే రావణుడి మీద, తారకాసురుడి మీద కూడా నువ్వు ప్రయోగం చేయలేదు, అలాగే మృత్యు భయం లేదని వీడికి వరం ఇచ్చానయ్యా వీడికి, కాబట్టి ఈ బాణాసుడు బతికుండాలి, అలాగే ఆ మొత్తం భుజాలని కూడా పోవడానికి అని చెప్పేసి నీ ద్వారా జరుగుతాయన్నట్టుగా పరోక్షంగా నేను గతంలో శాపం ఇచ్చాను, ఆ వ్యవహారం నువ్వు పూర్తి చేసావు బాగుంది, కాబట్టి ఆ యుద్ధాన్ని ఆపి, ఆ యుద్ధాన్ని అనుగ్రహించాడు, యుద్ధాన్ని అనుగ్రహించాం, యుద్ధాన్ని ప్రస్తుతం ఆపేసి ఇంకా అతన్ని అనుగ్రహించవయ్యా అనేసరికి స్వామివారు కూడా అనుగ్రహించారట. ఆ తర్వాత ఆ వధూవులు ఉషా అనురుద్ధులను ఇద్దరిని కూడా తీసుకుని ఇంటికి వెళ్ళమని చెప్పేసి కూడా పరమేశ్వరుడు అనుగ్రహించేసరికి ఆయన సరే అన్నాడు. అందరితో ఇక శివగణాలు కూడా అందరినీ తీసుకుని పార్వతీ పరమేశ్వరుడు కైలాసానికి వెళ్ళిపోయారట. మరి అంతఃపురానికి వెళ్ళిపోయిన తర్వాత అనిరుద్ధుని చూసి ఓదార్చి బాణుడు చేయబడినటువంటి శ్రేష్టమైన వస్తువులను తీసుకుని ఆ ఉషని వివాహం చేసుకున్నారట. చేసుకుని ఆ గరుడిని కూడా పంపించేసి ద్వారకా నగరాన్ని చేరుకున్నారట. శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క మొత్తం అందరితో కలిసి ఉషా అనిరుద్ధులను తీసుకుని ఆ బాణాసుడు ఇచ్చినటువంటి విశేషమైన ఇవన్నీ కూడా తీసుకుని అయిపోయింది. అయిపోగానే ఆ యొక్క పరమేశ్వరుని చూసి ఈ బాణాసురుడు, మరి అయ్యా నువ్వు భక్తానుగ్రహకారుడుకువి, భక్తానుకంపీ శంభుర్వై భక్తవత్సల నామధృకు, నువ్వు భక్తవత్సలువు కాబట్టి నువ్వు భక్తులకి వచ్చే కష్టాలు త్వరగా తీరుస్తావు కాబట్టి నీకు భక్తవత్సలు పేరుస్తుందయ్యా, మరి ఇందను ఆయన పరమేశ్వరుడు నందీశ్వరుడు చెప్పాట, నేను త్వరగా పరమేశ్వరుడు మళ్ళీ అనుగ్రహించుకోవాలి, ఏం చేయాలంటే అని చెప్పుకుంటూ వచ్చాట. అయినా ఇంకా నీ ఒంటి మీద ఇప్పటికే రక్తం మరకలు ఆరలేదు, మరి అట్లా రక్తం అట్లాగే ఉంది, మరి నువ్వు ఏం చేస్తావంటే భక్తవత్సలు లేనటువంటి ఆ యొక్క పరమేశ్వరుణ్ణి తదేక దీక్షతో అర్చించవయ్యా, చక్కగా మహోత్సవం చేయి అనేసరికి వెంటనే బాణుడు అక్కడికి వెళ్ళి ఆ ప్రభుకు నమస్కరించి చక్కగా అక్కడ ఏడవ మొదలెట్ట వివిధ స్తోత్రాలతో ఆయన స్తుతించాట. అంతేకాకుండా ఆయన ఏం చేశాడంటే నాట్యం ప్రారంభించాట. మళ్ళీ చేతులు తిప్పడం, యథాశాస్త్రంగా చేతులు తిప్పడం అనేది చేస్తూ అలీఢ ప్రత్యాలీఢ స్థానకాది ఈ నాట్యంలో ఇవన్నీ కూడా ఒక్కొక్క స్థానాలు అన్నమాట. ఏ విధంగా చేయాలి అనేటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో, ఆ కనుబొమ్మలు తిప్పడం, చేతులు ఊపడం, అలాగే ఈ యొక్క కాళ్ళు అనేవి కూడా దానికి తగ్గట్టుగా ప్రవర్తించడం అని చేస్తూ చక్కగా మెల్లమెల్లగా వాటిని అన్నింటినీ కూడా ప్రదర్శిస్తూ ఆయన మొత్తం అంతా కూడా పరమేశ్వరుడు గురించి స్తుతి చేయడం ప్రారంభించేట. మొత్తం అంతా కూడా తన దేహాన్ని కూడా విస్మరించి ఆ చంద్రశేఖరుణ్ణి సంతోషపెట్టేలాగా తాను నృత్యగానాలు చేశాట. చేసేసరికి పరమేశ్వరుడు సంతోషుడే వెంటనే అన్నట్ట, బాణ తాత బలే పుత్ర సంతుష్టో నర్తనేన చ నర్తనేనతే వరం గృహాణ దైత్యేంద్ర ఎత్తే మనసి వర్తతే, నీ యొక్క నాట్యానికి నేను అనుగ్రహిస్తున్నాను రాబాయ్, నువ్వు బలిపుత్రుడివి, చక్కటి కుమారుడివి నువ్వు, బాణ నీకేం కావాలో చెప్పరా అబ్బాయి అనేసరికి ఆయన అడిగాట. ఇంకా అని ఆ మాటలు విని బహుయుద్ధస్య చోద్ధదర్గాణపత్యమథాక్షయం బాణేన సంవృణీభూద్వరస్తు వ్రణరోపణే ఉషాపుత్రస్య రాజ్యందు తస్మిన్ శోణితకాహ్వయే
నిర్వైరతః చ విబుధైర్వైష్ణునా చ విశేషతః నపునర్దైత్యతః దుష్టా రజసా తమసాయుత శంభుభక్తిర్విశేషేణ నిర్వికారా సదా మునే శివభక్తేషు చ స్నేహో దయా సర్వేషు జంతుషు. మొత్తం అంతా కూడా నాలో రాక్షసతత్వంలో చచ్చిపోవాలి, ఈ గాయాలు మానిపోవాలి. ముందు బాహుయుద్ధంలో ప్రాగల్భ్యం ఏదైతే ఉందో నాకు ఆ ప్రగల్భాలు పలికేట విషయాలు మొత్తం పోవాలి. అలాగే నాకు వినాశం లేని గణాధ్యక్ష పదం, అంటే ఎప్పుడు కూడా శివుడితో కలిసి ఉండాలనే కోరిక బాగా ఉంది ఈ బాణాసుడికి. నాకు గణాధ్యక్షం అయ్యా, ఎప్పుడు నీ ఎదురుకుండా ఉండాలి. అలాగే ఆ ఉషకి అనురుద్ధుడి ద్వారా పుట్టే పుత్రుడు ఎవరైతే ఉన్నాడో వాడికి శోణితి రాజ్యం ఇచ్చేసి వాడికి రాజు చేసేసాయి. అలాగే దేవతలతో అందులో ప్రత్యేకించి విష్ణు భక్తులతో నాకు గొడవ ఉండకూడదు, వైరం ఉండకూడదు. రజస్తమో గుణాలతో కూడినటువంటి ఈ రాక్షస జన్మ మళ్ళీ రాకూడదు అయ్యా నాకు. సర్వకాలంలో కూడా ఎప్పుడు కూడా శివభక్తి, శివభక్తులతో మైత్రి, సర్వప్రాణులు ఎందు దయ, ఇవన్నీ ఉండేలాగా నన్ను అనుగ్రహించవయ్యా అని చెప్పేసి ఆ యొక్క బాణాసురుడు పరమేశ్వరుని అడిగారట. పరమేశ్వరుడు కూడా ఆయన చూసి అనుగ్రహించి ఆయన కావలసినటువంటి యోగాల్ని కూడా కలిశారట. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహీన్ మహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దసదు.